హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో టెన్త్ క్లాస్ స్టెగ్నమెటిక్ నుండి ఫిఫ్టీన్త్ వీడియో అయితే ప్రీవియస్ ఫోర్టీన్ వీడియోస్ ఒక రింగ్స్ వింస్తో పాటు ఏ వీడియోగా ఏ టాపిక్ కంప్లీట్ అయిందన్నది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఫైవ్ అండ్ ఒక థింక్ అండ్ డిస్కస్ ఉందండి అది ఆ రెండు మనం ఈ వీడియోగా అయితే చెప్పుకుందాం ఎగ్జాంపుల్ ఫైవ్ ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ సిక్స్ సెంటీమీటర్స్ ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ ఎట్ ద సెంటర్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ కార్డ్ ఓకేనండి అయితే సర్క్ అన్నాడు కాబట్టి సర్కిల్ లాంటిది గీసాను అంటే నేను గీసిన సర్క్ కాదు సర్క్ కంటే కట్టగా ఉండాలి కదండి నేను గీసిన కొంచెం ఒక్కరిగా ఉంది ఎగ్జిస్ట్ అవ్వండి మరి సర్కిల్ అనుకోండి ఓకే సర్కిల్ డ్రా చేసాను సెంటర్కి పాయింట్ నెక్స్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ రేడియస్ ఎక్కువ సిక్స్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు దేని రేడియస్ అండి సర్క్ కార్డ్ మేక్స్ సిక్స్టీ డిగ్రీస్ ఎట్ ద సెంటర్ అసలు కార్డ్ అంటే ఏంటి సర్కిల్లో ఇంటర్ అదే ఇంటర్నల్ లోపల ఏదైనా టూ పాయింట్స్ని జాయిన్ చేసేది కార్డన్ అంటామండి అంటే సపోజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇది కార్డ్ అనొచ్చు ఇది కార్డ్ అనొచ్చు ఇంకో ఇది కూడా కార్డే అనొచ్చు ఓకేనండి అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి సర్కిల్ లోపల ఏదైనా టూ పాయింట్స్ జాయిన్ చేసేది దాన్ని కార్డన్ అంటాము ఓకేనండి అది మనకి కార్డ్ అంటే అయితే కార్డ్ అంట సెంటర్లోని సిక్స్టీ డిగ్రీస్ చేసిందంట లెంత్ ఆఫ్ ది కార్డ్ కనిపెట్టాగంట ఓకే నేను అంటే మన సమ్ చేయడానికి వీలు కోసం కార్డ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నానండి ఈ కార్డు సెంటర్లో సిక్స్టీ డిగ్రీస్ చేసింది అంటే ఇది సిక్స్టీ డిగ్రీస్ ఎలా చేస్తుంది అంటారు ఇదంటే ఇది కదండి దీని నుంచి మనకి ఈ విధంగా డ్రా చేసుకుంటాము ఒక ట్రయింగ్ షేప్లో ట్రయింగ్సేపు డ్రా చేసుకుని అప్పుడు మనం అక్కడ సిక్స్టీ డిగ్రీస్ డ్రా చేసుకుంటాం అంటే టోటల్గా ఇక్కడ మీకు సిక్స్టీ డిగ్రీస్ చేసింది ఇక్కడ కార్డ్ ఏదండి ఇంతకని ఇది కార్డ్ నేమింగ్ ఇచ్చుకుందామండి సెంటర్ ఓ అనుకుందాము దీన్ని ఏ అనుకుందాము దీన్ని బి అనుకుందాం ఇక్కడ రాస్తున్నాను చూడండి ఏబి ఇస్ ద కార్డ్ కార్డు లెంత్ అంటే కార్డ్ అంటే అక్కడ ఎంతే కదండి నెక్స్ట్ ఓ ఇస్ ద సెంటర్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటండి ఇక్కడ ఓఏ ఈక్వల్ టు ఓబీ ఈక్వల్ టు ఏంటండి ఓఏ ఓబి అనేవి సెంటర్ నుంచి సర్కిల్కి పాయింట్ టచ్ చేసిందంటే ఇది ఏంటండి రేడియస్ అంతే కదండి అంటే ఓ ఎక్కువ ఓబి ఎక్కువ రేడియస్ దట్ ఎక్కువ మనకి ఇచ్చారండి ఎంతండి సిక్స్ సెంటీమీటర్స్ ఓకే అంటే నీకు దీని లెంతో తెలిసిపోయింది సిక్స్ సెంటీమీటర్స్ అదేవిధంగా దీని లెంత్ కూడా తెలిసిపోయింది సిక్స్ సెంటీమీటర్స్ ఓకే అంత బాగానే ఉంది బాగా డ్రా చేసుకున్నాం బొమ్మ దీని తర్వాత ఇక్కడ చూసుకోండి జస్ట్ ఈ అంటే ఈ విధంగా ఉండకూడదు యాక్చువల్గా అయితే మనకి కట్టిగా రావట్లేదండి ఓకేనండి ఈ విధంగా షార్క్గా ఉండాలంటే ఒక ట్రయాంగిల్ ఉన్నట్టు అక్కడ అయితే మనం ఈ లెంత్ ఏబీ యొక్క లెంత్ కార్డు యొక్క లెంత్ ఎంత అన్నది మనం కనిపెట్టాలి ఓకేనండి ఆ ట్రయాంగిల్ని ఓకే ఇదంతా డ్రా చేసుకున్నాము చక్కగా ఇచ్చాక నేను ఒకసారి ఆ ట్రయాంగిల్ బయటకు గీస్తానండి జాగ్రత్తగా చూడండి ఇంకా ఈ విధంగా అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇది ఓ అనుకున్నాము ఇది ఏ ఇది బి ఓకే ఇది కార్డు లెంత్ ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ చేసింది అని అన్నాడు ఇది తెలుసు ఇది తెలుసు ఇది తెలుసు చాలామంది కన్నాల్ లో ఎక్కడ కూడా సిక్స్టీ డిగ్రీస్ వేస్తారు ఇక్కడ కూడా సిక్స్టీ డిగ్రీస్ వేస్తారు ఇది కూడా సిక్స్ ఉంటుంది ఏమో ఉండొచ్చు బట్ మనకు తెలియదు కదండి ఇక్కడ ఓకే సిక్స్టీ డిగ్రీస్ ఉంటుందని నీకు అన్నీ చెప్పారా చెప్పలేదు సో అక్కడ నోట్ సిక్స్టీ డిగ్రీస్ ప్లేస్ చేయడానికి వీలు లేదు ఎక్కడ కూడా సిక్స్టీ డిగ్రీస్ ఉంటుందని చెప్పలేదు సో అక్కడ కూడా నీకు ప్లేస్ చేయడానికి వీలు లేదు ఓకేనండి ఇక్కడ టూ సైడ్స్ ఈక్వల్ ఈ సైడ్ కూడా ఈక్వల్గా ఉంటుందని చెప్పలేదు కదా ఈక్వల్ ఏమో అవ్వచ్చు అయ్యుండొచ్చు బట్ కాదు అంతే కదండి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాంగిల్ బైసెక్టర్ లేదా ఏబి బైసెక్టర్ చేసి ఒక లైన్ డ్రా చేసుకుంటామండి అయితే మనం ఈ టైప్ ఆఫ్ మోడల్ ఎక్కడ చేసామంటే టెకనోమేటిక్ రేషియో టేబుల్ ఉన్న వాల్యూస్ ఏ విధంగా వస్తాయి అని నేను ప్రూఫ్ చెప్పానండి అప్పుడు మనం ఈక్విగేటర్ యాంగ్ డ్రా చేసుకున్నాం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మరి ఓకేనండి అంటే ఈ విధంగా బైసెక్ట్ అంటే హాఫ్కి కట్ చేసింది అంటే ఇక్కడ మీకు యాంగిల్ ఎంత ఉంటుందండి సిక్స్టీన్ హాఫ్కి యాంగిల్ బైసెక్ యాంగిల్ బైసెక్ చేసింది అట్ ద సేమ్ టైం మీ సైన్ కూడా బైసెక్ చేసింది ఓకేనండి అంటే చూడడానికి సమానంగా కనిపించకపోవచ్చు బట్ ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది కండి ఏక్వగా మనకి ఎందుకంటే హాఫ్ కట్ చేసింది కాబట్టి ఇక్కడ థర్టీ డిగ్రీస్ ఇక్కడ థర్టీ డిగ్రీస్ ఓకేనండి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని హాఫ్ చేసుకొని ఈ ఒక్క ట్రయాంగిల్ తీసుకుంటామండి ఏ ఒక్క ట్రయాంగిల్ ఇంకో ఈ ఒక్క ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది ఒక్క ట్రయాంగిల్ అంటే ఇంకో ఇది ఈ విధంగా తీసుకుంటాం ఇక్కడ ఏముందండి ఏ ఇది ఎంతండి సిక్స్ సెంటీమీటర్స్ ఇది ఓ ఓ కింద ఉంచండి అలాగా ఓ ఇది అంటే ఈ కట్ చేసింది కాబట్టి ఇక్కడ డిఏ ఏదో అనుకుందాం ఓఏ సిగేది కదా ఇంకా సి అనుకుందాం ఇదంతా మనం ఇమాజినేషన్ చేసుకుంటున్నామండి ఒక అక్కడ క్వశ్చన్లో ఏం అవగాదు సి ఇక్కడ ఎంత ఉంటుందండి సగం నుంచి చేస్తాం కాబట్టి థర్టీ డిగ్రీస్ ఉంటుంది అండి ఓకే టోటల్గా మనకి ఈ క్వార్డ్ సెకిల్ నుంచి ట్రయాంగిల్ తీసుకున్నాం ఆ ట్రయాంగిల్ నుంచి మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాం అయితే ఇక్కడ ఎంత ఉంటుందండి నైంటీ డిగ్రీస్ ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తాగేస్తుంది జాతరగా నేను ఇక చేత చూడండి మనం ఈ లెంత్ టోటల్ లెంత్ కనిపెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంత్ ఎంత ఉంటే నీకు ఇది కూడా అంతే ఉంటుందని ఇందాక చెప్పుకున్నాను అంతేనా కదండి రెండు హాఫ్ కాబట్టి ఇది ఎంత ఉంటే ఇది సపోజ్ ఇది ఫైవ్ అనుకోండి ఇది కూడా ఫైవ్ ఉంటుంది అప్పుడు టోటల్ ఏబి ఫైవ్ కేసు ఫైవ్ టెన్ అవుతుంది అంటే ఇప్పుడు మన గోల్ ఏంటండి మెయిన్ గోల్ ఇంకో ఈ లెంత్ కనిపెడితే ఆటోమేటిక్గా దాన్ని టూతో ఇంటూ చేస్తే నీకు ఈ కార్డ్ లెంత్ వచ్చేస్తుంది అంతే కదండి ఓకేనండి బొమ్మ పక్కన డ్రా చేసుకోండి అంటే బుక్ పక్కన ఈ సక్కి డ్రా చేసుకోండి దీని కింద డ్రా చేసుకోండి ఓకే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను జస్ట్ ఈ ట్రైనింగ్ మాత్రం ఇక్కడ వేస్తున్నాను అంటే నేను చేయడానికి ఉండదు కదా అందుకని ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయకుండా వెగిపోతున్నాడు మర్చిపోయి ఇన్ కేసు మీకు నచ్చకపోతే అప్పుడు డిస్కైక్ చేసి ఎందుకు నచ్చలేదు అంటే ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా లేకపోతే ఏంటి స్పీడ్గా చెప్పేస్తున్నాను అన్నది మీకు చెప్తే అది బాగుంటుంది ఏమి చేయకుండా డిస్కైక్ చేసి వెగిపోవద్దు అదేవిధంగా కామెంట్ అయితే పెట్టండి ఏదో ఒకటి మీ ఒపీనియన్ ఏదో మీ డౌట్స్ ఈ డౌట్ ఉన్న సరే పెట్టండి నేను వన్ డేగా అయితే కప్పుకేస్తాను వెంటనే కప్పిస్తాను నేను చెప్పగదండి వన్ డేగా అయితే నేను తప్పకుండా కప్పేస్తాను ఓకే ఓకే నేను ఇందాక అర్థమైంది కదా మనం ఈ ఎంత కనిపెడితే ఆటోమేటిక్గా ఈ లెంత్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇది టూ సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి ఇది కూడా టూ టూ ప్లస్ టూ ఫోర్ అప్పుడు మనకి ఎంత వెంతి కార్డ్ అనేది వచ్చేస్తుంది చెప్పేస్తానండి ఓకే అంత గీసుకున్నాం ఇప్పుడు మనం ఏంటి ఈ లెంత్ కనిపెట్టాలి ఓకే ఒక నియోమక యాంగిల్ ఉంది చెప్పానండి ఒక నియోమక యాంగిల్ చేస్తే మనం ఏ విధంగా చేయగలది ఏ ఏ టెకనోమెటిక్ రేషియో తీసుకుంటే మనకు వస్తుందండి ఈ సైడు అంటే ఈ సైడు ఉండేగా అదేవిధంగా దీనికి హైపోటెనిస్ సైడ్ ఉండేగా తీసుకోవాలి యాంగిల్ ఈ టేటాకి ఇదేమో ఆపోజిట్ ఇదేమో హైపోటెనిస్ అంటే ఏంటండి సైన్ థర్టీ డిగ్రీస్ అంతే ఆపోజిట్ సైడ్ టూ థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ టు థర్టీ డిగ్రీస్ బై హైపోటేనస్ సైడ్ ఓకేనండి ఆపోజిట్ సైడ్ టు థర్టీ డిగ్రీస్ అంటే మనకి ఏమవుతుందండి ఇది తెలియదు అదే కావాలి మనకి ఏసీ బై హైపోటేనస్ అంటే ఎంతండి సిక్స్ ఓకే అంటే టోటల్గా మనకి సైన్ థర్టీ డిగ్రీస్ ఎక్కువగా టు ఏసీ బై సిక్స్ వచ్చిందండి సైన్ థర్టీ డిగ్రీస్ అంటే వన్ బై టూ అండి వన్ బై టూ ఎక్కువ టూ ఏసీ బై సిక్స్ క్రాస్ మల్టిఫికేషన్ చేసేస్తే వన్ ఇంటూ సిక్స్ సిక్స్ ఈక్వ టూ ఇంటూ ఏసీ అండి టూ ఇక్కడ ఇంటూ చేస్తుంది దీని ఎంతకు పంపించేస్తే డివైడ్ చేస్తుందండి సిక్స్ బై టూ ఎక్వగా టూ ఏసీ ద టెంపుల్ ఐస్ ఏసీ ఎక్వగా టూ త్రీ సెంటీమీటర్స్ ఓకేనండి త్రీ సెంటీమీటర్స్ అంటే ఏసీ మనకి ఎంత వచ్చిందండి త్రీ సెంటీమీటర్స్ అంటే ఇప్పుడు మనకి దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ కార్డ్ ఏబి అంతే కదండి కార్డ్ అంటే ఏబి ఏక్ బై టూ టూ ఇంటూ ఏసీ అంతే కదండి మనం ఎందాక డ్రాయింగ్ డ్రా చేసుకుని ఈ విధంగా హాఫ్ కట్ చేసి ఇది సి అనుకుందాము అంతే కదా ఇక్కడ కూడా నేను డ్రా చేస్తాను మళ్ళీని ఓకే నేను ఇక్కడ థర్టీ ఇక్కడ థర్టీ కన్ఫ్యూజ్ అవద్దని ఇందాక చెప్పాను కదా అంటే మనకి ఏసీ వెంత తెలిసింది ఆ ఏసీ ఈ ఏ ఇది ఈ ఎంత ఉంటే ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది అవును కదండి అంటే ఇది మనకి త్రీ వచ్చింది ఇది కూడా ఎంత ఉంటుందండి త్రీ ఏ త్రీ ప్లస్ త్రీ సిక్స్ అంటే టూ ఇంటూ ఏసీ అంటే టూ ఇంటూ త్రీ ఎక్కువ టు సిక్స్ సెంటీమీటర్స్ అయితే మీకు ఫస్ట్లో అనుకున్నది కరెక్ట్ ఏమో అంతే కదండి మీకు ఫస్ట్లో అనుకున్నా కదా ఏమో సిక్స్ ఉండొచ్చేమో అనుకోని అంతే అదే కరెక్ట్ అయింది ఓకే ఫ్రెండ్స్ అయితే మనకి ప్రాబ్లమ్ అయితే అయిపోయినట్టండి అదే అయితే ఇదే మోడల్ మనకి ఎక్సైజ్గా ప్రాబ్లం ఏమీ లేదండి అంటే ఇక్కడ మోడల్గా ఏం చేంజ్ అయ్యేది మనం సేమ్ ఇది ఇదే ప్రాబ్లం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమే విడిగా కనిపెట్టాం అవునా కదండి దీని దీని ముందు వీడియో కాకుండా దాని ముందు విడివగా ఓకేనండి అయితే మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి చక్కగా కార్డు ఉంది ఆ కార్డు యాంగిల్ చేసింది ఆ మొత్తానికి ఏదోటి ఇచ్చి మనకి ఏది ఇచ్చినా సరే ట్రయాంగిల్ ద్వారానే ఆన్సర్ కనిపెట్టాం అంతే కదండి మనకి ఇచ్చిన కాన్సెప్ట్ మనకి తీసిన కాన్సెప్ట్ మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ద్వారా మనకి ఆన్సర్ అనేది వచ్చింది అంతే కదండి ఓకే అయితే ఇది మోడల్లో మనకి ఇది లేదండి ఏ ప్రాబ్లమ్ ఎక్సైదు అది ఉంటే అది కూడా చెప్పేసుకుందాం సో లేదు మనకి ఎంతది కూడా సిక్స్ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనం ట్యాంజన్స్ అండ్ సీక్వెన్స్ స్టోరీ చక్కగా నేను చేస్తామండి అది తర్వాత చూద్దాం జస్ట్ మీకు చెప్తున్నాను అంత ఒక ఐడియా కోసం థింక్ అండ్ డిస్కస్ అండి మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమంటున్నారు అసలు మన ఫ్రెండ్స్తో ఏంటంటే విశాఖ డిస్కస్ చేయమనుకోండి బట్ ఏదో ఫార్మాలిటీ అంతే వాట్ క్యాన్ యూ సే అబౌట్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ కాస్ ఏ గురించి సైన్ ఏ గురించి ఏమంటారు యాజ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇంక్రీజెస్ ఫ్రమ్ జీరో టు నైంటీ డిగ్రీస్ జీరో డిగ్రీస్ టు నైంటీ డిగ్రీస్ అంటే సైన్ ఏ గురించి కాస్ ఏ గురించి మీరు ఏమంటారు ఎప్పుడు ఏ అనేది జీరో నుంచి నైంటీ డిగ్రీస్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ ఫంక్షన్స్ ఏమవుతున్నాయి వాటి యొక్క వాల్యూస్ ఏమవుతున్నాయి మీరు ఏమంటారు అంటే ఓకే ఓకేనండి మనం సైన్కి కాస్కి సంబంధించి ఇంకో వాల్యూస్ నేను డ్రా చేసానండి అయితే ఇక్కడ మీరు గమనించండి ఏ ఈక్వల్ టు జీరో ఫస్ట్ జీరో థర్టీ వన్ అదే థర్టీ డిగ్రీస్ వన్ బై టూ సైన్ సైన్ థర్టీ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ అంటే ఇక్కడ మీరు గమనించింది ఏంటండి ఏ వ్యాగ్యూ అనేవి జీరో నుంచి థర్టీ నుంచి అలా మారుస్తూ ఉంటే వ్యాగ్యూ అనేది ఏమవుతుందండి ఈ విధంగా మనకి ఇంక్రీజ్ అవుతుంది అవునా కదండి సైను సైన్ అంటే ఏ డి ఏ ప్లేస్గా మనం వాల్యూస్ మార్చే అంటే జీరో నుంచి థర్టీ జీరో పెడితే జీరో థర్టీ పెడితే జీరో కన్నా పెద్దది ఫార్టీ ఫైవ్ పెడితే థర్టీ కన్నా పెద్దది ఆ విధంగా మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ కాస్కి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఏ వాల్యూ జీరో పెడితే వన్ థర్టీ పెడితే త్రీ బై టూ ఫార్టీ ఫైవ్ పెడితే వన్ బై టూ సిక్స్టీ పెడితే వన్ బై టూ నైంటీ పెడితే జీరో అంటే ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ వాల్యూ అనేది అంటే ఇక్కడ యాంగింగ్ వాల్యూ అనేది పెరిగే కొద్దీ ఈ టోటల్ వాల్యూ అనేది ఏమవుతుందండి తగ్గిపోతుంది అంతేనా కాదండి ఇక్కడ చూసారా వ్యాగు పెరిగే కొద్దీ అంటే ఈ ఏ వ్యాగు పెరిగే కొద్దీ ఈ టోటల్ వ్యాగ్యూ కూడా మనకి ఏమవుతుంది పెరుగుతుంది పైకి చూపిస్తే పెరుగుతున్నట్టు ఓకే అండి ఇక్కడ ఏంటి ఏ వ్యాగు అనేది పెరిగే కొద్దీ ఈ టోటల్ కాస్ట్ ఏ వ్యాగు అనేది ఏమవుతుంది తగ్గిపోతుంది ఓకేనండి నేను ఇక్కడ రాస్తాను మీకు అర్థమవుతుంది ఓకేనండి ఫ్రెండ్స్తో అది డిస్కస్ చేసి మనం ఆన్సర్ అనేది కనిపెట్టేసాము ఏంటి ఎస్ ద ఏ వాల్యూ ఇంక్రీజెస్ అంటే ఏ వాల్యూ ఇంక్రీజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి జీరో నుంచి నైంటీకి అంటే ఉండి కొద్ది పెద్దది అని ఒకనండి జీరో తర్వాత నుంచి నైంటీ వరకు అంటే ఏ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సైన్ ఏ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యి కొద్ది కాస్ ఏ వాల్యూ ఏమవుతుందండి డిక్రీజ్ అవుతుంది అంటే ఆ పాయింట్ మీకు తెలిస్తే సరిపోద్ది అండి ఇది ఎంతగా ఉపయోగపడుతుందండి ఈ పాయింట్ టెన్త్గా అంతగా అడగకపోవచ్చు ఏమో చెప్పగలం సీసీఈ మోడల్ కదా అడగచ్చు అడగకపోవచ్చు ఓకే అండి అదే థింక్ అండ్ డిస్కస్ మనకి కింద ఇచ్చారండి క్వశ్చన్స్ అది పేజ్ నెంబర్ మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఎంత అంటే టూ ఎయిటీ అంటే ఇచ్చాక అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ అండి నేను గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్ చూసి చెప్తున్నాను ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఇక్కడ ఏ బి అనేవి యాంగిల్స్ అండి దెన్ సైన్ ఏ ఏస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి ఈజ్ ఇట్ ట్రూ ఆ కాదా అని అంటున్నాడు ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కండి జస్ట్ అంటే ఒక నిల్స్ తీసుకుందామండి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా అంటే తీసుకుందాము సపోజ్ ఏ ఈక్వల్ టు సిక్స్టీ తీసుకుందామండి బి ఈక్వల్ టు థర్టీ తీసుకుందాం అంటే మీకు ఇది ఏ కండిషన్ అండి ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి అంతే కదండి ఈ రెండిట్లో మనం ఇక్కడ యాక్చువల్లీ ఏ ఈస్ గ్రేటర్ దెన్ ఆక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటి ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి అదేవిధంగా ఏఈ ఏక్వల్ టు బి కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది అవునా కదండి మనం ఏం తీసుకున్నాం ఈ ఫస్ట్ తీసుకున్నాం ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే మనం నియోమక వాల్యూస్ తీసుకున్నాం ఏ సిక్స్టీ బి థర్టీ ఇప్పుడు సైన్ ఏ ఎంత అవుతుందండి ఏ ఎంత అండి సిక్స్టీ అంటే సైన్ సిక్స్టీ ఏక్వల్ టు రూట్ త్రీ బై టూ అండి నెక్స్ట్ సైన్ బి ఎక్వగ్ టూ సైన్ థర్టీ ఎక్వగ్ టూ వన్ బై టూ ఓకేనండి అయితే ఇప్పుడు మీరు గమనించాలి ఏ సిక్స్టీ తీసుకుంటే బి సిక్స్టీ తీసుకుంటే సైన్ ఏ రూట్ త్రీ బై టూ వచ్చింది సైన్ బి వన్ బై టూ వచ్చింది యాక్చువల్లీ రూట్ త్రీ బై టూ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ వన్ బై టూ ఓకేనండి వన్ బై టూ కన్నా రూట్ త్రీ బై టూ అనేది పెద్దది అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చండి దే ఫోర్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ గ్రేటర్ దెన్ సైన్ థర్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ మీకు గమనించింది ఏంటి ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి దెన్ సైన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సైన్ బి ఓకేనండి అంతే కదా ఒకవేళ ఇప్పుడు సెకండ్ కండిషన్ అంటే ఆటోమేటిక్గా ఇంకా ఏ ఈజ్ ఏ క్వల్ టు బి కండిషన్ ఇందాక చెప్పాను కదా అంటే మీకు తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి అంటే ఏమవుతుందండి ఏమైనా తీసుకున్నాం సపోజ్ జీరో తీసుకుందాం ఏ ఈక్వల్ టు ఏదో ఒకటి మీ ఇష్టం దేవ్ ఫోర్ సైన్ ఏ ఈక్వల్ టు సైన్ జీరో ఈక్వల్ టు జీరో సైన్ బి ఈక్వల్ టు సైన్ జీరో ఈక్వల్ టు జీరో అంతే కదండి ఇంక యాంగిల్స్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందండి సైన్ ఏ సైన్ బి కూడా ఎక్కువగా అయిపోతుంది దేర్ ఫోర్ పక్కనే రాస్తాకండి ఇఫ్ ఏ ఈక్వల్ టు బి దెన్ సైన్ఏ ఈక్వల్ టు సైన్ బి అంతే కదండి అంటే ఇప్పుడు టోటల్గా కంబైన్గా రాస్తే ఇఫ్ ఏ ఈజ్ ఎడతనా ఈక్వల్ టు బి దెన్ సైన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆగా ఈక్వల్ టు సారీ సైన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆగర్ ఈక్వల్ టు సైన్ బి ఓకేనండి జస్ట్ మీకు యాంగిల్స్ ఏ అంటే ఇక్కడ ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో మనకి టెగనమెట్రిక్ రేషియోస్ అఫ్గా చేసినా కూడా అదే కండిషన్స్లో ఉంటాయండి నెక్స్ట్ కూడా మనకి ఏమి ఇచ్చారు అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే కాస్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆగా ఈక్వల్ టు కాస్ బి అవుతుందా అని ట్రూ అవుతుందా అవుదా అని అడిగాడండి ఇక్కడ సేమ్ సేమ్ అండి మనకి యాంగిల్స్ ఎలా ఉంటే అంటే వాటికి టెక్నోమెట్రిక్ రేషియోస్ అప్గా చేసినప్పుడు కూడా మనకి యాంగిల్స్ అనేవి చేంజ్ అవ్వం మనం ఎందుకు కొన్ని సమగ చేస్తాం అంటే ఎందుకంటే దీని ముందు సముగా ఇప్పుడు ఎలా అంటే సైన్ ఆర్ ఈక్వల్ టు సమ్ సైన్ థర్టీ డిగ్రీస్ అని వచ్చిందండి మనం ఇక్కడ ఏం చేసేవాగం సైన్ అనేది ఎలిమినేట్ చేసేవాగం అంటే సైన్ అనేది ఒక ఫంక్షన్ ఒక టెనామెటిక్ ఫంక్షన్ దాన్ని మనం అప్గా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఏదైనా యాంగిల్స్కి మనం అప్పుగా చేసినప్పుడు ఆ మధ్యగా ఉన్న ఏక్ కండిషన్స్ అయినా సరే ఏదైనా సరే చేంజ్ అవ్వవు ఇప్పుడు సపోజ్ యాంగిల్ యాంగిల్ పి అనేది ఇది కాస్త యాంగిల్ పిఎన్ క్యూ అని ఉంది ఇప్పుడు నువ్వు దీనికి టెక్నామేటిక్ కేసు సైన్ అప్లై చేసావు అనుకో సైన్ పీ ఇది వస్తే అండ్ సైన్ క్యూఏ అవుతుంది ఓకేనండి యాంగిల్స్ ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో వాటికి టెక్నామెటిక్ కేసెస్ అప్లై చేసినా కూడా అదే కండిషన్స్తో ఉంటాయి ఓకేనండి ఏమీ మనకి చేంజ్ అవ్వవు అబ్ ఇంకా మనం ఎగ్జామ్ నియోమకంగా వాల్యూస్ తీసుకుని కూడా చేసాం ఓకేనండి సెకండ్ కూడా మనకి అంతే ఎందుకని చెప్పి సెకండ్కి చెప్పట్లేదు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చే తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైగా అయితే ఫాలో అవ్వండి नेक्स्ट वीडियो को मैं भी कर दूम फ्रेंड्स थैंक यू फॉर वॉचिंग